హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్మిసా న్యాచురల్ టిప్స్. ఇవాళ నేను బదినే గుజ్జు చేద్దామని అనుకుంటున్నానండి. దానికి కావాల్సిన వస్తువు చూద్దాం. ఫస్ట్ కావాల్సిన వస్తువు వచ్చేసి బెండకాయలు, 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొత్తిమీర, చింతపండు. నెక్స్ట్ వచ్చేసి పేస్ట్కి కావాల్సిన వస్తువు పుట్నాలు, 2 స్పూన్లు, 2 స్పూన్లు జీలకర్ర, కొంచెం బెల్లం, పచ్చి కొబ్బరి, ఇవి వచ్చేసి 2 స్పూన్లు నానబెట్టిన బియ్యం అండి. నెక్స్ట్ ఎండుమిర్చి, ధనియాలు. ఈ మొత్తం పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్న తర్వాత కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్, 4 స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం వేడనిక్కనిద్దాం. వేడైన తర్వాత అందులో కొంచెం తాలింపులు, తాలింపులకు వేసి కొంచెం చిట్టుపట్టలాడిన తర్వాత 2 ఆనియన్స్, చిన్నగా కట్ చేసిన 2 ఆనియన్స్ ముక్కలు వేసి ఇంకొంచెం సాల్ట్ వేసి ఒకసారి స్పూన్తో కలుపుదాం. కలిపిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి మళ్ళీ ఇంకోసారి కలిపి మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన బెండకాయలు మొత్తం వేసి ఇంకోసారి కలుపుతాం. మంచిగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో మగ్గనిద్దాం. ఫుల్లో పెట్టబాకండి, మాడిపోయిద్ది కూర. సిమ్లో పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత తీసి మళ్ళీ ఇంకోసారి కలిపి కొంచెం చిటికెడు పసుపు వేసిన తర్వాత ఇంకోసారి కలుపుదాం. కలిపిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసి ఇంకోసారి మళ్ళీ కలుపుకుందాం. టమాటాలు వేసిన తర్వాత కలిపి మూత పెట్టి మళ్ళీ 2 సెకండ్స్ మగ్గనిద్దామండి. టమాటాలు మగ్గిన తర్వాత తీసి మళ్ళీ ఇంకోసారి కలిపి చింతపండు గుజ్జు వేసుకుందాం. చింతపండు గుజ్జు వేసిన తర్వాత మంచిగా కలిపి మళ్ళీ 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఈ చింతపండు ఈ బెండకాయలకి మంచిగా పట్టి మంచి టేస్ట్ వచ్చిద్దండి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి ఆ పేస్ట్లో కొంచెం వాటర్ పోసి మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి ఉప్పు చెక్ చేసి ఇంకోసారి మూతపై మళ్ళీ 2 నిమిషాలు కర్రీ అనేది ఉడకనిద్దామండి. ఉడికిన కర్రీలో కొంచెం కారం, తగినంత కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. కారం వేసి కలిపి మొత్తం మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఉడికిపోయిందండి కర్రీ అనేది. చూసారా ఎంతో టేస్ట్గా ఉండే బదినే గుజ్జు. మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. బాయ్.